Hi friends, Namaste. Iroju nenu sweet corn soup chestunnanandi. Dan kosam oka sweet corn teeskunnanu. Deenni chakkaga ippudu olichi teeskunnamu. Ila olichi pettukunnanandi. Ippudu veetini koncham pakkana pettukunnamu. Chusara ivi koncham ila pakkana pettukoni okkaravu ila paste laga chesi pettukunnanu. Ila pulp laga mattaga paste kaakunda chudandi koncham పల్క్ లాగుంది అలా చేసుకొని సగం దీంట్లో వేసి సగం పక్కన పెట్టుకున్నాను. అలా ప్యాన్ పెట్టుకుని బటర్ వేసుకుందామండి. బటర్ హీట్ ఎక్కిందండి. కొద్దిగా వెల్లుల్లిపాయలు వేసుకుందాం. అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకుంటున్నానండి. స్ప్రింగ్ ఆనియన్ తింటే మాత్రం సూపర్ అండి. చాలా షాపుల్లో వచ్చి అని దొరకలేదు. లాక్డౌన్ వల్ల మనకి అవైలబుల్లో లేదు. అందుకని నేను స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలి. దానికి బదులుగా ఉల్లిపాయలు సన్నగా తరిగి వేసుకున్నాను. ఇప్పుడు సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు వేసుకుంటున్నాను. పక్కన తీసిపెట్టుకున్న కార్న్స్ కూడా వేసేస్తున్నామండి. నిమిషం బాగా అట్లా వేగనిద్దాము. ఇప్పుడు ఇందులో 3/4 వాటర్ పోస్తున్నాము. కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు పుదీనాని బాగా కడుక్కొని కాడలతో పాటు సన్నగా కట్ చేసుకుందామండి. ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. లాస్ట్ లో వేసుకోవాలి దీన్ని. ఇప్పుడు కట్ చేసుకున్న పుదీనా వేసుకుందాం. మనం జ్యూస్ చేసి పెట్టుకున్నాం కదా, కార్న్ పేస్ట్ వేసేసుకుందాం. ఇలా పైన నురుగు వస్తుంది కదండి, అది తీసేయాలి. ఒక 2 మినిట్స్ బాగా మరిగనిద్దాం పేస్ట్ వేసేసాక. కానీ ఇక్కడ వచ్చే నురుగు అయితే తీసేయాలి, లేదంటే టేస్ట్ మారిపోతుంది, వేరే టేస్ట్ లాగా ఉంటుంది, సూప్ టేస్ట్ రాదు. ఇలా వచ్చే నురుగు అంతా తీసేద్దాం. ఇప్పుడు పెప్పర్ వేసుకుందాం. సరిపోయినంత వేసుకుందాం, అంటే మన టేస్ట్ని బట్టి. కొద్దిగా చిల్లీ సాస్. కొద్దిగా వెనిగర్. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ షుగర్ వేసుకుందాం టేస్ట్ కోసం. ఇప్పుడు కార్న్ కానీ ముక్కలు ఉడికాయో లేదో చెక్ చేసుకుందాం. ఒక 2 మినిట్స్ పెడదామండి, సరిపోతుంది. ఇప్పుడు సూప్ చిక్కదనం కోసం నేను 2 స్పూన్లు కార్న్ ఫ్లోర్ తీసుకుని వాటర్ లో కలిపాను. ఇప్పుడు అది ఇది అందులో వేసేద్దాం. ఇప్పుడు వేస్తున్నానండి. సూప్ చిక్కబడుతుంది, ఒక 2 మినిట్స్ ఉడకనిచ్చేస్తే సరిపోతుంది. బాగా చిక్కగా సూప్ రెడీ అయిపోతుంది. చూసారు కదా, అప్పుడే చిక్కబడిపోయింది. బాగుంటుంది సూప్. సూప్ రెడీ అయిపోయిందండి. లాస్ట్ లో కొత్తిమీర వేసేసుకుంటున్నాను. స్ప్రింగ్ ఆనియన్స్ దొరికితే మాత్రం వేసుకోండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు సూప్ రెడీ అయిపోయిందండి, సర్వ్ చేసేసుకుందాం.
సూప్ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.